ఈ అంశాన్ని కంక్లూడ్ చేద్దాం. ఇలాంటి ఇప్పుడు పబ్లిక్కి, తెలంగాణ ప్రజలకి కానీ దేశ ప్రజలకి కానీ మీ పార్టీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర ప్రభుత్వమా, లేదా ఆ రెండిట్లలో ఎవరో ఒకళ్ళని చేయడం కోసం రెండో వాళ్ళల్లో చీలికలు తెస్తున్నారా? ఇప్పుడు ఒకటే మీరు చూడండి, చాలా సీరియస్గా మొదటి నుంచి కూడా ఒకటే ప్రయత్నం, దేశంలో గుణాత్మక మార్పు రావాలి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రెండు ఫెయిల్ అయినాయి. రేపు దేశంలో కూడా ఎన్నికల తర్వాత, ఎన్నికల కంటే ముందు కూడా మేము ఒకటే వాదన, వాళ్ళకు రాలేకపోతా ఉన్నాయి సీట్లు. కాంగ్రెస్ పార్టీ 100 దాటకపోతుంది, దాటదు 150 సీట్లు, భారతీయ జనతా పార్టీ దాటదు అని చెప్పి చెప్పినటువంటి మాటలే ఇవాళ అక్షర సత్యాలుగా దేశం ముందు రాబోతా ఉన్నాయి. కాబట్టి మిగతా అన్ని ప్రాంతీయ పార్టీని కలుపుకొని ఒక ప్రాంతీయ పార్టీల రఘునందనరావు గారు చెప్పిన అడిగిన ప్రశ్న ఉంది కదా, అప్పుడు ఏంటి అనేది, మిగతా ఎన్ని కలిపితే 270, అప్పుడు కాంగ్రెస్ బీజేపీలు వద్దు, వాళ్ళిద్దరు కలిపితే మీ లెక్కలే 270 ఉన్నాయి కదా, ఇక మీ మిగతా అన్ని కలిపితే 270 అంటే డిఎంకే కలవాలి, టీడీపీ, వైసీపీ కలవాలి, ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రత్యర్థులుగా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కలవాలి, కలుస్తారు. ప్రాంతీయ పార్టీల కూటమికి అందరూ కూడా ప్రత్యామ్నాయ రాజకీయాలు ఉన్నట్టు ఉండాలి. ఎస్పీ కానీ, బీఎస్పీ కానీ, మమతా కానీ, మీరు చూడండి అందరూ కూడా ఢిల్లీ రాజకీయాలు చేయాలనే వినండి, ఒక్క నిమిషం వినండి. కాబట్టి ఒకవేళ మీరు అన్నట్లుగా రేపు 200 సీట్లు వచ్చి ఈ ప్రాంతీయ పార్టీలకి రేపు తక్కబడితే భారతీయ జనతా పార్టీ ఇస్తుందా, కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, వాళ్ళు తెలుసుకోవాలి, మళ్ళీ వాళ్ళ మద్దతుతోనే రెడీ అవుతారు. ఏమంటే ఎవరు ఇప్పుడు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో లేకుండా ఎన్డీఏ యూపీఏ లేకుండా ఎన్డీఏ యూపీఏలో ప్రాంతీయ పార్టీ లేకుండా ఈ దేశంలో వచ్చిన అట్లాంటి చెప్తారు. ప్రాంతీయ పార్టీ రాష్ట్రాల యొక్క హక్కులు, రాష్ట్రాల యొక్క కాపాడే యునైటెడ్ ఫ్రంట్ అయ్యాము. నేనేమంటే ఒక్క మాట, రాష్ట్రాల హక్కుల పాయింట్ అడుగుతున్నాను. ఏమంటే మేము సొంతంగా ప్రాంతీయ పార్టీల కూటమితో మేము ఏర్పడతాము. ఒకవేళ మీరు అన్నట్టుగా మీ జ్యోతిష్యం ప్రకారం ఒకవేళ తక్కబడితే వాళ్ళు లెడ్డం కమ్ కదా వాళ్ళు. నేను అడిగేది ఇక్కడ ఏంటంటే, ఈ రెండు కాకుండా వేరే కూటమి వల్ల అద్భుతం జరుగుతుంది అనినే కదా మీరు చెప్పేది. ఈ యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ అదే కదా, అంతకుముందు జనతా పరివార్, మూడు కూడా అట్లాంటిదే కదా. ఈ రెండే తీసుకుందాం పోనీ, మీ హయాంలో మనం కాస్త నిక్కర్లు వేసుకున్నప్పటి నుండి వచ్చినటువంటి ఇక్కడ వీటిట్లలో వచ్చిన దాంట్లో ఆ బాబ్లీ నిర్మాణము లేకపోతే ఆల్మట్టి నిర్మాణం, ఈ రెండు కూడా జరిగింది అదే ప్రభుత్వాల హయాంలోనే కదా. మరి ఈ రాష్ట్రానికి ఏం ప్రయోజనం జరిగింది వాటిట్లలో? దాంట్లో ప్రధాని పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, దాంట్లో కీ పాయింట్లో ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రాలను బాగు చేసుకున్నారు, మిగతా రాష్ట్రాలు నాశనం చేశారు. అందులో నాశనమైన వాళ్ళలో మనం కూడా ఒక. నేనేమంటే కానీ మీరు అట్లాంటి ప్రభుత్వాలే మనకు ఇంకొకటి, దేశం బంగారం తాకట్టు పెట్టుకున్న వాళ్ళే దేశం అల్లకల్లోలం అస్తవ్యస్తం చేసి ఆర్థిక వ్యవస్థలు నాశనం చేసిన వాళ్ళు. అలాంటి ఒక దేవగౌడ, ఒక గుజరాలు, ఒక చంద్రశేఖరు, ఒక విపి సింగ్ ప్రభుత్వాలు ఏమైనా పవర్ఫుల్? విపి సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశంలో సమూలమైన మార్పులు వచ్చాయి. మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేసి అది కాదా దాన్ని ఏమైంది? మీ బలహీన వర్గాలు మీకు న్యాయం కనిపించదా? మీకు వ్యతిరేకంగా గొడవ గొడవ అయింది కావద్దు అన్నట్టు అట్లాగే ఉండాలన్నమాట. ఎందుకు గొడవైంది? మీకు ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు పేదలు ఒకటే వర్గం ఈ దేశంలో అధికారం ఉండాలి. కేవలం 2%, 3% ఉన్నటువంటి బ్రాహ్మణ శక్తులు మాత్రం ఈ దేశాన్ని పాలించాలని మీరు ప్రాంతీయ పార్టీ వివిధ వర్గాలు, ప్రజాస్వామిక వాదులు ఈ దేశంలో పేదలు అధికారం రావడం మీకు ఇష్టం లేదు. ఉద్యమకారుడుగా మాట్లాడుతున్నారు, రాజకీయ నేతగా మాట్లాడలేదు. మీరు విపి సింగ్ గారు ప్రభుత్వము ఎందుకు వేసింది? ఎందుకు కూలగొట్టారు మీరు? అదే ఎందుకు ఓడిపోయింది? మేమే ఉండాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసే కుట్ర, బాధితులు చేసే మాట పాలించలేదా? చంద్రశేఖర్ గారు గొప్పగా పాలించలేదు? మీ బోఫోర్స్ కంటే, మీ రాఫెల్ కుంభకోణ కంటే గొప్ప కుంభకోణాలు చేశారు వాళ్ళు. దేశాన్ని గొప్పగా పాలించారు. ఇప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడండి. ఏమంటుంటే ఐక్య గుజరాలు వాళ్ళ గుజరాలు యొక్క విధానం, విదేశాంగ గొప్ప విదేశాంగ విధానం, ఐక్య గుజరాల విదేశాంగ విధానం గురించి మనం చర్చిద్దాం. ఐక్య గుజరాల్ గారు ఎంత గొప్ప విదేశాలు మీరు చెప్పండి అంటున్నాను. చర్చిద్దాం, బయట ఉన్న పని చేశారు సరిహద్దు దేశాలతోటి, పాకిస్తాన్ తోటి కానీ చైనా తోటి కానీ కొట్లాడకుండా ఒక శాంతియుతంగా శాంతియుత పద్ధతిలో
ఉందాము, రక్షణ రక్షణ ఖర్చును తగ్గించుకుందామని ఒక పద్ధతిలో గొప్ప విదేశాంగ విధానం తీసుకొచ్చారు. మీకు అది నచ్చదు. ఇవాళ ఉట్టుట్టి ఉట్టుట్టి సర్జికల్ స్ట్రైకులు చేయడము, మేఘాలు 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 ఉన్నాయని చెప్పేసి రాడర్లు రాడర్లు మేఘాలు అడ్డం వస్తాయని చెప్పి మాట్లాడడం బోఫోర్స్ గొప్పగా ఉంటది, రైట్? అదేనేది దేశంలో, ఈ దేశం అనేక కుంభకోణాలు అవినీతి పాల్పడిన వాళ్ళు గొప్పగా ఉంటారు. కానీ ఆర్కే గుజరాల్ గానీ, విపిన్ సింగ్ గారు కానీ, దేవగౌడ గారి, రేపు కేసీఆర్ గారు కానీ, లేకపోతే ఇంకెవరో కానీ వస్తే మీకు మనకి ఇష్టం ఉండదు. మరి వాళ్ళతోనే మీరు మద్దతు తీసుకుని వెళ్తామంటే ఏమంటుందంటే, నేనేమంటుందంటే ప్రాంతీయ పార్టీల కూటమితోటే రేపు దేశంలో రాబోతా ఉన్నది. మీరు అన్నారు ఒకటి తక్కబడితే ఏం చేస్తారంటే వాళ్ళు ఇస్తారు, రైట్? అదే అంటే అప్పుడు చివరికి మళ్ళీ వాళ్ళతోనే కలిసి ప్రయాణిస్తారు. ప్రాంతీయ పార్టీ లేకుండా ఈ దేశంలో ఏ పార్టీ వస్తుంది? అరే అది ఆ కూటములు రెడీలో ఉన్నాయని మీరు అందులో ఎక్కడ కూటమి, ఎవరు కూటమి, మీరు మాట్లాడండి. మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది కదా, చాలా మంది అనుకూల మీడియా మాట్లాడుతుంది కదా, ఆయన ఢిల్లీలో ఉద్ధరించారని చెప్పేసి ఎక్కడ కూడా ఇలా ఢిల్లీలో మరి యూపీఏ కూటమి కలిసి పోటీ చేయాలి కదండి. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అందరూ భారతీయ జనతా పార్టీ అంటారు కదా, నరేంద్ర మోడీ గారిని గద్దించడం కోసం ప్రయత్నిస్తామని చెప్పేసి ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి దగ్గర తోటి మాట్లాడి, ప్రియాంక గారితో మాట్లాడి ఉత్తరప్రదేశ్ లో కూటమికి నష్టం జరగకుండా కాపాడలేకపోతున్నారు చెప్పేది. కాబట్టి అందరూ ఇక్కడ ఇక్కడ బిల్డప్ చేస్తున్నారు కానీ అక్కడ ఏం లేదని ఏమంటే, ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్తుంది. యూపీఏ కూటమిగా లేనేలేదు, కూటమిగా లేదు. ఇవాళ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టుల కోటాలో ఇవాళ రాహుల్ గాంధీ గారు పోటీ చేస్తారు. అంటే మీరు 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 అన్ని మిత్రపక్షాలతో కలిపి కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ భారతీయ పార్టీ అధికారులకు వచ్చిన పర్లేదు, మేము మాత్రం పెంచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ గారు. నేను అనే మాట ఒకటి, మీరు అనే మాట ఒకటి, వాళ్ళు కాంగ్రెస్ ఎన్డీఏ కానీ బీజేపీ కానీ యూపీఏ కానీ ఈ రెండు కూడా కొన్ని ప్రాంతీయ పార్టీల కూటమితోనే వెళ్తున్నాయి. ఇవి రెండూ కానీ కూటమి అనేటువంటిది మీరు చెప్తున్నారు. మీరు ఒక కూటమి అంటున్నారు, బాబు ఒక కూటమి అంటున్నారు, ఈ కూటమిలో మళ్ళీ అదే నాయకులు కలుపుకొస్తున్నారు, అదే పార్టీని కలుపుకొస్తున్నారు. బాబు గారు ప్రజలకు స్పష్టత ఇవ్వచ్చు కదా, బాబు గారి కూటమి లేదండి, బాబు గారి కూటమి అదే కదా. బాబు గారు ప్రయత్నం చేయట్లేదు, బాబు గారు ఉన్న దాంట్లో ఉన్న రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి అక్కడ ఉట్టిగా పోయి కలిసి వస్తుంది. అదే టైంలో మిగతా వాళ్ళతో కూటమి అంటున్నారు. మీరేమో అదే యూపీఏలో ఉన్నటువంటి స్టాలిన్ దగ్గరికి వెళ్తున్నారు, అదే యూపీఏలో ఉన్న కుమారస్వామి దగ్గరికి వెళ్తున్నారు. గతంలో యూడిఎఫ్ ను ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాడు తిరుగుదకలిచ్చి, ఎన్టీఆర్ గారు తిరుగుదకలిచ్చి తెలుగు ప్రజలకు యాదవ్ గారు మాటల చాతుర్యం బాగుంటది, కాకపోతే ఇక్కడ ప్రాక్టికాలిటీ కావాల్సింది. మనకు కన్ఫ్యూజ్ చేయడం సులభం, కన్విన్స్ చేయడం అనేటువంటిది కష్టం. కన్విన్స్ చేయక్కర్లేదు కూడా, క్లారిటీ ఇవ్వడం ముఖ్యం. నేను అనేది ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం కావాలి, బీజేపీ ఏతర ప్రభుత్వం కావాలి. కాంగ్రెస్ కూటముంది, బీజేపీ కూటముంది, అది ఎన్డీఏ, ఇది యూపీఏ. మీరిద్దరూ మూడవ భాగాలని కలపాలంటే మీరు చంద్రబాబు కలవాలా, వైసీపీ కలవాలా? అది కాదండి, డిఎంకే లూజరా, ఏఏడిఎంకే లూజరా, ఇవన్నీ కూడా రిజల్ట్ తర్వాత ఒక మాట అండి, ఇక్కడ ఇవన్నీ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. ఈ లోపుగా మీరు కలిపేసుకుంటున్నారు. కలుపుకునేటువంటి క్రమంలో బీజేపీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీ చేసింది అయితే మీరే కదా. మీరు ఎక్కడ అక్కడ ఒక మాట నేను అనేది వినండి, ఇక్కడ మీరైనా అక్కడ టీడీపీ అయినా వాళ్ళకి వ్యతిరేకంగానే పోటీ చేశారు కదా, వైసీపీ అయినా ఇట్లా వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళందరూ ఒకటి కాకుండా మీరు మీరెళ్ళినేమో కాంగ్రెస్ కూటమిలో వాళ్ళని లాగుతుంటారు, ఆయన వచ్చినేమో బీజేపీ కూటమిలో వాళ్ళ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇందులో ఏంటి, ఇంకా మీరు వాళ్ళెవరు కూడా మీతో రాలేదే, వాళ్ళ దోవన వాళ్ళు వెళ్ళి వాళ్ళ కూటమిలోనే ఉన్నారు. మీరు వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళతో కలిసి మేము వేరే కూటమని చెప్తున్నారు. ఎందుకు వాళ్ళు ఎప్పుడు కూడా యూపీఏలో ఎన్డీఏలో కలిసి పోటీ చేశారు, కలిసి పోటీ చేసి కుమారస్వామి కలిసి పోటీ చేశారు డిఎంకే కాంగ్రెస్ తో. మీరు రెండు రెండు పార్టీలు వదిలిపెట్టండి, మిగతా చాలా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కలిసి పోటీ చేయట్లేదు. యూపీఏలో ఉన్నటువంటి తమిళనాడు కాంగ్రెస్ కలిసి పోటీ చేయట్లేదు. ఏమంటే ఒకటి, మీరు ఒకటి చెప్పండి సార్, మీరు చాలా సీనియర్ రిపోర్టర్, చాలా గొప్పగా మీరు మీ ఉంటుంది, మీ డిస్కషన్ ఉంటుంది. కేసీఆర్ గారు చెప్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 100 మార్కు దాటది, బీజేపీ 150 దాటది అనే మాటలు సత్యానికి దగ్గరలో ఉన్నాయా లేదా? జోస్యం ట్రెండ్ చూడండి, ఉత్తరప్రదేశ్ లో
ఇలా కూటమి ఒక్క గుజరాత్ లో తప్ప రాజస్థాన్ లో కాంగ్రెస్ రాబోతా ఉన్నది, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ రాబోతా ఉన్నది, ఛత్తీస్గఢ్ లో రాబోతా ఉన్నది, పంజాబ్ లో రాబోతా ఉన్నది, అక్కడ 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 వచ్చే సీట్లు వంద కూడా దాటాయి. మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాంతీయ పార్టీల కూటమి రేపు పీఠాన్ని ఢిల్లీని ఏలబోతా ఉన్నది. రైట్, ఏమంటారు రఘునందన్ గారు? ఇద్దరు కూడా ఎవరు, కేసీఆర్ చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ బీజేపీ ఒకటి, ఆర్ యాంటీ మోడీ, వాటి వాళ్ళేమో యాంటీగా కాంగ్రెస్ తప్పించి మీతో కలిసి ప్రయాణం చేస్తున్నారనే కదా ఇటు టీడీపీ కానీ. అది వాళ్ళ మధ్య మాట. ఇప్పుడు నేను చెప్తున్నా, రేపు ఎన్నికల తర్వాత, ఎన్నికల నెక్స్ట్ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం మేమే. కాంగ్రెస్ని తడుపులు వేసుకునేటేస్తాం, గ్యారంటీ ఇది. కాబట్టి మాకు టీఆర్ఎస్కి భవిష్యత్తులో పోటీ. కాబట్టి ఇవాళ ఇద్దరు కూడా మాకు వ్యతిరేకమే, కాంగ్రెస్కి కూడా వ్యతిరేకమే. ఎందుకు? అక్కడ ఆంధ్రాలో తెలంగాణలో ఇద్దరు కూడా కాంగ్రెస్ వీళ్ళు పోటీ చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు కాంగ్రెస్కి వ్యతిరేకమే, ఆన్ రికార్డ్ బీజేపీకి వ్యతిరేకమే. ఓకే, ఇవాళ మరి నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ వ్యతిరేకంగా ఇవాళ అదేంటి నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నాకు కనపడేది వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు తప్పితే, ఎవరి వల్ల ఇదంతా జరుగుతుంది అనేటటువంటిది తప్పిస్తే, ఇద్దరు ఎయిము లక్ష్యం ఒకటే, ఇద్దరు గమ్యం ఒకటే, ఇద్దరు ప్రయత్నాలు ఒకటే, ఇద్దరు చేసేది ఒకటే. రైట్, కాకపోతే నా వల్ల ఇదంతా జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు, కాదు నా వల్ల జరుగుతుంది అని కేసీఆర్ గారు, వీళ్ళిద్దరు పోరాటం తప్పితే, వాళ్ళు ఆరాటం తప్పితే, వాళ్ళిద్దరి క్రెడిట్ కోసం ఆరాటం తప్పితే నాకైతే ఇంకోటి కనపడుతుంది. కాకపోతే ఎన్నికల తర్వాత మాకే 270 వచ్చింది అనుకోండి, ఈ గోల్ లేదు, ఈ గోల్ లేదు. నన్ను చెప్పండి, మీరు మళ్ళీ చెప్పండి. కాబట్టి మాకే వస్తాయి, కాదు వాళ్ళ అంచనాల ప్రకారమే ఏదన్నా షార్ట్ పడి ఇట్లాగా జరిగింది అనుకోండి, ఆ తర్వాత కూడా వాళ్ళకి ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయి అది తెలకుండా నెంబర్స్ మ్యాటర్ ఎలాట్. 89 ముందు ఎన్టీ రామారావు గారికి 30 సీట్లు ఉండేవి ఏది దేశంలో. ఆ రోజున ఆయన ప్రతిపక్షం, టీడీపీ ఆయన ప్రధాన ప్రతిపక్షం. ఆయన నేషనల్ లీడర్స్ అందరిని పిలిపించారు హైదరాబాద్కి 2 సార్లు. 89 ఎన్నికలైనాక ఆయనకి 2 సీట్లు వచ్చినాయి, 30 ఏళ్ళ 2 పడిపోయాడు. పడిపోయినాక ఆయన పట్టించుకుని నాదుడు లేడు. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్నికల తర్వాత వచ్చేటటువంటి లెక్కలను బట్టే. అందుకే మమతా బెనర్జీ గారు 21 మీటింగ్ వేస్ట్, 23 తర్వాతే కలుద్దాం అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, కర్ణాటక ఫార్ములా బీజేపీ ఫాలో అవుతుందా? ఎట్లా అంటే, కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రానియకుండా చూడడం కోసం థర్డ్ వచ్చినటువంటి జేడిఎస్కి సెకండ్ వచ్చిన కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. రేపు పొద్దున ఇవాళ యూపీఏ లక్ష్యం కానీ చంద్రబాబు లక్ష్యం కానీ వీళ్ళందరిది కూడా బీజేపీని అధికారంలోకి రానియకుండా చూడటం, కాంగ్రెస్ పార్టీని అయినా తీసుకొచ్చడం, లేదంటే ఇది ఇలాంటి దశలో మీరు కూడా ఒకవేళ మీరు గెలవడము ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదనుకుంటే, అప్పుడు కేసీఆర్ ప్రకటించినటువంటి లేదా తయారు చేస్తున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ని ముందు పెట్టి వాళ్ళకి బయట నుండి మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ని పవర్లోకి రానియకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు మీరు అన్నట్టే కర్ణాటక మోడలేనే కాసేపు అనుకుంటే, కర్ణాటక మోడల్లో ఏంటి, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, లిటిల్ షార్ట్ ఆఫ్ ద మెజారిటీ, వాళ్ళిద్దరూ ఏంటి, ఒకళ్ళకి 70 వాళ్ళకి 35 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఏమైంది, వాళ్ళిద్దరు కలిసి ఫామ్ చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా యూపీఏ కన్నా ఎన్డీఏకి మాకు ఎక్కువ వస్తాయి అనే దానిలో ఏ రాజకీయ పార్టీకి అనుమానాలు ఉండవు, నాకు తెలుసు. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఉంటుంది. కాబట్టి
మాకంత ఎక్కువ వచ్చినప్పుడు సింగిల్ లార్జెస్ట్ మేము అవుతున్నాం. సింగిల్ లార్జెస్ట్ మేము అయినప్పుడు మాకు అధికారం వస్తుంది, రాని పక్షంలో ప్రతిపక్షంలో ఉంటాం. అంతేగాని ఎవరినన్నా కూర్చోబెడతా, మాకేమవసరం ఇప్పుడు? మీరు కర్ణాటకలో మేము కూర్చోబెట్టాము, ప్రతిపక్షంలో కూర్చున్నాం, కాంగ్రెస్ కూర్చోబెట్టింది. అట్లా మీరేమన్నా కాంగ్రెస్ అది ఎవరు చేస్తారు ఇవ్వకుండా ఉండటం కోసం? అది ఎవరు ఫెడరల్ ఫ్రంట్ ను ముందు పెట్టి వెనక నుండి మీరేమన్నా కూర్చుంటారా? అసలు కాంగ్రెస్ నేను చెప్తున్నా 100% ఈసారి వాళ్ళు క్లెయిమ్ చేయరు. రాహుల్ గాంధీ చేడు. ఎందుకు చేడు అంటే ఒకటి నెంబర్స్ లేవు. ఈ అన్సర్టెన్ గవర్నమెంట్ తుమితే ఊడిపోయే ముక్కులాగా ఆయన చేడు, ఫస్ట్ పాయింట్. రెండు, ఆయనకు వాళ్ళ ప్రధాన ఇదేంటంటే ఆయన లక్ష్యం, ఆయన చేసుకోవాల్సింది ఆలోచన, ఆయన మీద ఆయన కుటుంబం మీద లాట్ ఆఫ్ కేసులు ఉన్నాయి. ఆస్తులు ఆయన బావగారి మీద ఆస్తులు ఉన్నాయి, వీళ్ళ మీద నేషనల్ హెరాల్డ్ ఉంది, అసలు పౌరసత్వం ఒక ఇష్యూ ఉంది. ఎవరైనా కానీ ఎవరికైనా సపోర్ట్ ఇస్తాం, మా మీద ఎలా డైల్యూట్ చేస్తే చాలు. ఇది ఆయన పాయింట్. నాకు ఏజ్ ఉంది, నెక్స్ట్ టైం చూస్తే వాళ్ళు ఆ రూట్లో ఉన్నారు కాబట్టి మీరు ఈ ఫెడరల్ ఫ్రంట్ను ముందు పెట్టి రాహుల్ గాంధీ ఆశలకు గండి కొట్టే ప్రయత్నం ఏం చేయాలి? మాకేమో ఇప్పుడు మాకు అవసరం లేదు, మేము ప్రతిపక్షంలో కూర్చుంటాం. ప్రజల తీర్పు మాకు వస్తుందని నమ్మకం ఉంది. ఒకవేళ షార్ట్ పడతాం, ప్రతిపక్షం ఉంది. రైట్, ఏమంటారు ఇక్కడ ఆ ప్రతిపక్షంలో మీ సపోర్ట్ కూడా కావాల్సి వస్తుంది ఒకవేళ తగ్గితే వాళ్ళకి. లేదు అంటే కనుక మీరు ఈ కేసీఆర్ గారితో కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్టేజ్ కన్నా రావాలి, ఎవరి మద్దతు అని తీసుకుంటారు? హడల్స్ అని ఎదుర్కొంటున్నాము. 5 సంవత్సరాలు మేము ఎలా పోరాటం చేసినాం, మా నాయకుడు ఎలా పోరాటం చేసాడు మీరు చూస్తూ వచ్చారు. మేము ఒకటే నినాదంతో ఉన్నాం, వాళ్ళ సపోర్ట్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ మేలు జరగాల్సిందే, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చి హోదా ఇవ్వాల్సిందే, ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాల్సిందే. నెరవేర్చిన తర్వాత మేము ఇస్తాం. రోజు చెప్పి ఈ రోజు చెప్తున్నా ఎప్పుడు చెప్తాం. ఈ చంద్రబాబు నాయుడు గారు బెంగాల్ వెళ్ళి కాంగ్రెస్ ఓడించమంటాడు, ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ ఓడించమంటాడు, మళ్ళీ స్టాలిన్ క్లారిటీ లేదు కదా. ప్రజలు మాతో ఉన్నారు, మాతో ఉన్నారు ప్రజలు, మమ్మల్ని అభినందిస్తున్నారు, ఆదరిస్తున్నారు. రైట్, ప్రభుత్వం డెఫినెట్ గా మేము కీలకం. ఈశ్వరరావు గారు ఏమంటారు?